సీతాపూర్ లో రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడికి కూర్చుంది. దేవేందర్ నగర్ లో అధికార పార్టీ గల్లీ నాయకుడు రెచ్చిపోతున్న వైనం. 3 రోజులు వరుస సెలవులు రావటంతో శనివారం నుండి భారీగా నిర్మాణాలు చేపడుతున్న కబ్జా కోరు అడ్డు అదుపు లేకుండా ఈ ఒక్క కబ్జాదారుడు మాత్రమే ప్రభుత్వ మరియు ఎస్ఎఫ్సి భూములతో కోట్లకు పడగలెత్తాడు కబ్జాదారుడు. ఎంఆర్ఓ నుండి విఆర్ఏ వరకు ఆ ఒక్క గల్లీ నాయకునికి పూర్తిగా బహిరంగంగా సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపణ. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ దాదాపు 10 మందిపై ల్యాండ్ గాబరింగ్ కేసులు నమోదు చేసి ఆ ఒక్క కబ్జాదారుని వదిలేయటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు దేవేందర్ నగర్ వాసులు. అధికారులు చర్యలు తీసుకోకపోవటం స్థానికుల అనుమానాలకు నిజమేననిపిస్తోంది. రమేష్ మేరే కో దో బాత్ బతో అభి రెవెన్యూ వాళ్ళ కో అప్నే కంప్లైంట్ కిస్కు దియా రెవెన్యూ అప్నా కంప్లైంట్ బోల తో సున్ లియా హా నే వో దో ఆద్మీ ఆకే వో రిపోర్టర్ థా శివ కుమార్ బోల్ కే ఉస్కు అమ్మదాస్ భేజా హవరే అమ్మదాస్ హవరేక్ జన కు భేజా ఉస్కు హవరేక్ జన కే ఉపర్ శివ కుమార్ కబ్జా కరా శివ కుమార్ కు ఉపర్ ఆకే వాసు కబ్జా కరా శివ కుమార్ కోనే వో రిపోర్టర్ ఆయా వో బచ్చా వో నవ ఆద్మీ అభి భీ ఆయా వో కౌన్ సా ఛానల్ కా వో ఎల్లంపల్లి నరసింహ కా పిక్చర్ కర్ రా జీ వో కౌన్ సా ఛానల్ మాలూమ్ నీ హై లేకిన్ ఉస్కా పిక్చర్ ఫిర్ రా అభి జీ తో ఉస్కో కంప్లీట్ ఆయా నా శివ కుమార్ బల్ కే శివ కుమార్ కే ఉపర్ వాసు ఈఆర్ఐ నాగా తినో మిల్ కే కబ్జా కర్ రా బల్ కే ఉన్ కంప్లీట్ దియా పిఎస్ నే పోలీస్ వాళ్ళే క్యా కరే పోలీస్ వాళ్ళ భీ రెస్పాన్సిబుల్ నీ హై మతలబ్ కోయీ జవాబ్ నహీ దే రా హై కుచ్ యాక్షన్ నహీ లే రా నహీ దే రా రెస్పాన్సిబిలిటీ కర్ రా హవరేక్ జన కే పాస్ జిబ్రాయిల్ బోల్ కే పాస్ 30,000 రూపాయే వాసు నాగా ఏఆర్ఐ తినో మిల్ గే లియే సో రికార్డింగ్ భీ ఆయన వో భీ హై వో ఘర్ కా ఫోటో భీ ఉస్కో లగాయా వోహీ ఘర్ హై అవి ఓ ఘర్ బనా కే ఉస్మే బ్యాట్ గే 10 లాఖ రూపాయే మే అవి భేజ్ రే ఉస్కో కల్ గిరా కే ఆయా ఉస్కో 100 రూపాయే రమేష్ జీ రే వో ఆప్కా పాస్ యే పూరా ఎవిడెన్సెస్ హై హౌ అచ్చా యే ఎవిడెన్స్ హై మేరే పాస్ వో లోగా భీ అప్నే పాస్ హై అప్నా నంబర్ భీ ఉస్కో దియా మే జిబ్రాయిల్ బోల్ కే అవి యశు కుమార్ రిపోర్టర్ హై హా ఉస్కా నంబర్ భీ హోనా బోల్ తో దేతా హు నహీ హమ్కో నంబర్ నహీ చాహియే యశు కుమార్ ప్రెస్ రిపోర్టర్ హై నా హౌ రిపోర్టర్ హై వో ఔర్ కౌన్ కౌన్ రిపోర్టర్ హై ఉదర్ నవీన్ బోల్ కే ఎల్లంపల్లి నర్సింహులు అవి శివ కుమార్ ఏ డాక్యుమెంట్ పూరా కర్కే గరీబ్ గా ఘర్ కే ఉపర్ ఆరే మతలబ్ నకిలీ డాక్యుమెంట్ బనా రే క్యా హా నకిలీ బనా రే తో ఉస్కో క్యా కర్ రా ఉస్కో ఆపోజిట్ వాసు ఈఆర్ఐ జా రా ఉస్కో సామే ఈఆర్ఐ జాకే నూర్ బోల్ కే రౌడీ షూటర్ హై దో రుణా మిషన్ నగర్ కా కౌన్ और नूर नूर बो नूर बोल के बोलते उसको रोड शूटर है वो पुराना है कौन सा पुलिस स्टेशन जगदीर गुट्टा उसमें राउडी शूटर है वो हाँ अच्छा तो उसको उसको दोनों को हाथ में लेके ये पूरा कब्जा करने को लगा रहा है नू अब ये राउडी शूटर जो नूर है ये क्या कर रहा है उधर उन्होंने जाके काम लेट दे रहा वो वीडियो में सुनो एक बार उसके ऊपर काम लेट दिया था भी पुलिस एक्शन नहीं ले रहे राउडी शीटर के ऊपर कंप्लेंट दिए तो भी पुलिस एक्शन नहीं ले रही हाँ नहीं ले रहे उसको उसको कॉम्प्लेट भी है देखो कॉम्प्लेट में लग के सर दे सो है उसमें पूरा एविडेंस ठीक है अच्छा लाई नहीं ओके वन पेला मकोन नुंची ओक दगर 5 लाख ट्रांसफर చేపిచిండు సరు వాసు हां हां मन దగ్గర ఉన్నాయి కదా ఎవిడెన్స్ ఇప్పుడు 13 లక్షలు ఎవరు ఇచ్చినట్టు ఆబేద్ ఆబేద్ ఇచ్చిండు ఆ ఏనికి వాసుకి వాసుకి ఇచ్చిండు ఆవిడ ఇద్దరికి ఇచ్చినా ఆవిడ వాసుకు ఇంకెవరు రఘుకి ఇచ్చినా రఘు 10 లక్షలు ఇచ్చిండు ఆవిడ ఏమో 13 లక్షలు ఇచ్చిండు ఓకే మొత్తం 23 లక్షలు ఎవరికి ఇచ్చారు వాసుకు ఇచ్చారు వాసుకి ఇచ్చారు ఎన్ని 23 లక్షలు దాంట్లో ఆమె పెళ్ళం అకౌంట్ నుంచి 5 లక్షలు ఒక్క దగ్గర పంపించిండు అది కూడా ఎవిడెన్స్ ఉంది కదా ఆంధ్ర బ్యాంక్ నుంచి చేసిర్రు ఇంకొకటి అగ్రిమెంట్ చేసిర్రు 335 దాంట్లో ఏం చేసిర్రు వీళ్ళు నలుగురు పేరు వద్దు అని ఏం చేసిర్రు
సురేష్ పేరు పెట్టిర్రు దాంట్లో. ఆల్రెడీ అది ఉంది కదా, అగ్రిమెంట్ కూడా ఉంది. సురేష్ పేరు కూడా పెట్టిర్రు దాంట్లో, మా పేరు వద్దు సురేష్ ఉండని అని సురేష్ ముంగట్ పెట్టి పేరు పెట్టిర్రు. అది సురేష్ ఎన్ని పుట్టవచ్చు? సురేష్ కి పైసలా? సురేష్ కి పైసలు ఏమో తెలియదు కానీ వాని పేరు పెట్టారు అగ్రిమెంట్ మీద. అది 335 అగ్రిమెంట్ మీద వాని పేరు పెట్టారు. ఇప్పుడు ఎవిడెన్స్ జిరాక్స్ ఇయ్యారు నాకు. ఏవి? వాళ్ళ దగ్గర ఉన్నట్టు జర్రా మనం కూడా ఆడుకోవచ్చు. ఏమని? ఒక దగ్గర ఉన్నాయి 50 లక్షలు ఒక దగ్గర ఉన్నాయి. నువ్వు అభినవ్వేది ఇచ్చిండు 50 లక్షలు 23 లక్షలు అని బయటకు వచ్చిన్నారు. రాని మంచిది కదా రమేష్, పైసలు బిజినెస్ చేస్తున్నాం, కబ్జాలు తీసలేం కదా. ఆ చెరువు కట్ట మొత్తం 307 లో బోర్డు పెట్టింది మొత్తం అమ్మేసాడా? 307 లో చెరువు కట్టలో బోర్డు పెట్టింది. బోర్డు పెట్టి పీగేసి చెరువు 35 అది సర్వే నంబర్. 307 340 335 ఏమైనా 11 ఎకరాలు అది 11 ఎకరాలు కోర్టు కేసులో ఉంది. ఒక చోట కేసు రీసెంట్ ఎకరం ఎన్ని లక్షలకు ఉండవాలి? ఇప్పుడు అది చూడు, 1 కోటి రూపాయలు ఒక ఎకరం మాట్లాడండి. వాసు గారే మాట్లాడండి అనుకుంటా. వాసు గారు కాదులే, అప్పు గారు, రఘు గారు ఉన్నారు. సురేష్ గారి పేరు మీద అగ్రిమెంట్ ఉంది. అది అక్కడ సురేష్ మీద రాసిరా? అరే కొన్నాం బాయ్, తప్పు ఏమని చేసినాం? మేము కబ్జా చేసినామేమ్మా, కొన్నాం బాధలతో పైసలు పెట్టి కొన్నాం. కొన్నదాన్ని తెలుస్తా, కబ్జానే తెలుస్తుంది. గవర్నమెంట్ పెట్టారు, ఎట్లా తీస్తారు? అందుకే గవర్నమెంట్ బోర్డు తీసేసారు కదా వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో కేసేస్తామంటే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు తీసేస్తారు? అట్లా ప్రూఫ్ చేయలేను. ఏమో